నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ప్రవీణ్. నేను సిటిజన్ హాస్పిటల్ నల్లగండ్ల హైదరాబాద్లో కన్సల్టెంట్ ఫిజిషియన్ లాగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు డెంగ్యూ ఫీవర్ గురించి కొన్ని విశేషాలు మీకు చెప్దామని మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు ఉన్న సీజన్, ఇప్పుడు మనకు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ మూడు నెలలు ప్రతి సంవత్సరం డెంగ్యూ ఫీవర్ కేసెస్ ఎక్కువగా చూస్తుంటాం. వర్షాలు పడిన తర్వాత ఈ నీళ్లు చేరుకుంటాయి చూడండి, రోడ్ల మీద కానీ కన్స్ట్రక్షన్ సైట్లో కానీ అలాంటి చోట్లలో ఈ దోమలు ఎక్కువ ఉండడం వల్ల ఈ వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంటుంది. సో డెంగ్యూ ఫీవర్ గురించి చాలామందికి చాలా మటుకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళలో కానీ ఎవరికో ఒకరికి ఈ జబ్బు వచ్చే ఉంటుంది. కాకపోతే ఈరోజు నేను కొన్ని ఫ్యాక్ట్స్ మీ ముందు పెట్టబోతున్నాను, ఎందుకంటే డెంగ్యూ ఫీవర్ గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. వీటిని క్లియర్ చేయడానికి ఈరోజు ఈ టాక్ నేను ఇస్తున్నాను, షార్ట్ వీడియో ఇది. అయితే డెంగ్యూ ఫీవర్ గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటే ఇది వైరల్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు కోవిడ్ కూడా వైరల్ ఇన్ఫెక్షను, స్వైన్ ఫ్లూ ఇవి కూడా వైరల్ ఇన్ఫెక్షన్. కాకపోతే అవన్నీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, అంటే మనం గాలి పీల్చేయడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్తుంది. డెంగ్యూ వైరస్ అలా కాదు. డెంగ్యూ వైరస్ దోమ కుట్టడం వల్ల మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. అండ్ జబ్బు లక్షణాల గురించి ఆలోచించుకుంటే జబ్బు లక్షణాలు ఎనీ వైరల్ ఫీవర్ లాగానే ఉంటాయి. అంటే బాగా జ్వరం రావడము, చలిబెట్టి జ్వరం రావడము. డెంగ్యూ ఫీవర్లో ఒక ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే బాగా బాడీ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు చాలా సివియర్గా ఉంటాయి. డెంగ్యూ ఫీవర్ని బ్రేక్ బోన్ ఫీవర్ కూడా అంటారు. అంటే బొక్కలు విరిగే అంత సివియర్ పెయిన్స్ ఉంటాయి అన్నమాట, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. అది కాకుండా తలనొప్పి, కొంతమందికి వాంతులు అయ్యి వాంతికి వచ్చేలాగా అనిపించడం, వాంతులు అవ్వడము, కడుపు నొప్పి రావడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. చాలా రేర్గా కొంచెం దగ్గు కూడా కొంతమందిలో చూస్తుంటాం. సో చాలా మటుకు ఈ డయాగ్నోసిస్, ఈ లక్షణాలు మనం కనుక్కోలేదు అనుకోండి, ఈజీగా మిస్ అయిపోతాం. యాంటీబయాటిక్స్ పెట్టేసుకుంటారు, వేరే పెయిన్ కిల్లర్స్ అవి వాడుతుంటారు, కానీ డయాగ్నోసిస్ మిస్ అవుతారు. సో జబ్బు లక్షణాలు ముఖ్యంగా సివియర్ బాడీ పెయిన్స్ జ్వరంతో పాటు ఉన్నప్పుడు ఈ పర్టికులర్ సీజన్లో డెంగ్యూ ఫీవర్ గురించి మనం తప్పకుండా ఆలోచించుకోవాలి, టెస్ట్ కోసం వెళ్ళాలి. ఓకే, సో ఎనీ వైరల్ ఫీవర్ లాగానే సింప్టమ్స్ ఉంటాయి, బట్ బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి టెస్ట్ గురించి ఆలోచిస్తే ఏ టెస్ట్ చేయాలి, ఎప్పుడు చేయాలి, వీటి గురించి కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. డెంగ్యూ ఫీవర్ అన్నది ఏ వయసు వాళ్ళకైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎఫెక్ట్ అవుతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కానీ ఎనీ ఏజ్ గ్రూప్ ఎవరికైనా రావచ్చు. ఓకే, టెస్ట్ విషయానికి వస్తే 24 గంటలు ఆగి, జ్వరం వచ్చిన 24 గంటలు ఆగిన తర్వాత రక్త పరీక్ష చేయించుకోవడం ముఖ్యం. దీంట్లో కూడా ఏ రక్త పరీక్ష చేయించుకుంటాం అన్నది ఇంపార్టెంట్. డెంగ్యూ NS1 యాంటీజెన్ అని ఒక టెస్ట్ ఉంటుంది. దీంట్లో 2 రకాల టెస్టులు ఉంటాయి. ఒకటి ర్యాపిడ్ మెథడ్ టెస్ట్ అంటారు, ఇమ్యునోక్రోమటోగ్రఫీ అంటారు దాన్ని మెడికల్గా. ఇంకొకటి ఎలిజా మెథడ్ అని ఉంటుంది. ర్యాపిడ్ మెథడ్లో ఏంటంటే ఒక 60-80% సెన్సిటివిటీ ఉంటుంది. అంటే ఒక 10 మంది పేషెంట్స్ డెంగ్యూ ఫీవర్ ఉన్న వాళ్ళలో మనం ఈ పరీక్ష చేస్తే 6-8 మంది పాజిటివ్ పికప్ చేయగలము, కానీ 2-4 మంది మిస్ అవుతారు. ఓకే, సో ర్యాపిడ్ మెథడ్ కాస్త కాస్ట్ వైజ్ తక్కువ ఉన్నా సెన్సిటివిటీ పికప్ చేయడంలో కొంచెం డిఫెక్ట్ రావచ్చు. అదే ఎలిజా మెథడ్ అయితే కొంచెం కాస్ట్లీ ఉంటుంది టెస్ట్, కానీ కన్ఫర్మేటరీ మెథడ్. అది పాజిటివ్ వచ్చింది అంటే ఖచ్చితంగా డెంగ్యూ ఉన్నట్టు అర్థం. డెంగ్యూ NS1 యాంటీజెన్ ఫస్ట్ 5 జ్వరం వచ్చిన 5 రోజుల్లోగా పాజిటివ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. 5 రోజులు దాటాక IgM యాంటీబాడీ అని ఇంకొక టెస్ట్ చేస్తాం, అది కూడా ఎలిజా మెథడ్లో చేస్తాం. సో ఈ 2 విషయాలు మనం టెస్ట్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. నా ట్రీట్మెంట్ గురించి ఆలోచిద్దాం. ట్రీట్మెంట్ గురించి కూడా చాలా అపోహలు ఉన్నాయి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్, దీనికి యాంటీవైరల్ అంటే విరుగుడు మందు ఏదీ లేదు, ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు మనం స్వైన్ ఫ్లూ తీసుకుంటే దానికి యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఉంది. కోవిడ్లో కొద్ది వరకు యాంటీవైరల్స్ దొరికాయి, కొంచెం ఎఫెక్ట్ చూపించాయి, కానీ డెంగ్యూ వైరస్కి యాంటీవైరల్ ఎక్కడా ప్రపంచంలో లేదు.
కాబట్టి మన ట్రీట్మెంట్ అన్నది జబ్బు లక్షణాలని బట్టి ప్రాబ్లమ్స్ని బట్టి మనం మందులు ఇస్తుంటాం. సో స్పెసిఫిక్ మందులు ఉండవు. యాంటీబయాటిక్స్ ఇవ్వడము వేస్ట్, ఎందుకంటే ఇది వైరస్, దీనికి యాంటీబయాటిక్స్ ఇవ్వడంలో మీనింగ్ లేదు. ఓకే, ముఖ్యంగా ఈ ఇన్ఫెక్షన్లో డీహైడ్రేషన్ అంటే బాడీలో ఉన్న నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. సో నీళ్లు బాగా తీసుకోవాలి. ఓఆర్ఎస్ కానీ, ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన నీళ్లు కానీ, కొబ్బరి నీళ్లు కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, సూప్స్ కానీ, ప్లెయిన్ వాటర్ కానీ బాగా తాగుతూ ఉండాలి. డీహైడ్రేషన్ లేనంత వరకు డెంగ్యూ ఫీవర్లో కాంప్లికేషన్స్ రాకుండా మనం చాలా మటుకు ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మేము పేషెంట్స్ ఒకవేళ అడ్మిట్ అయ్యే పరిస్థితి వస్తే, అడ్మిట్ చేస్తే కూడా ఇచ్చేది ఐవీ ఫ్లూయిడ్స్, వెయిన్ ద్వారా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తాం, సెలైన్ ఎక్కిస్తాం. అది ముఖ్యమైన ట్రీట్మెంట్. అది కాకుండా ఒకవేళ వాంతులు అనుకోండి, వాంతులు ఆపడానికి ట్రీట్మెంట్ ఇవ్వగలం. లూజ్ మోషన్స్ అవుతే లూజ్ మోషన్స్ ఆపడానికి మందులు ఇవ్వగలం. కాకపోతే ఇవన్నీ కూడా సెల్ఫ్ లిమిటింగ్, అని ఒకటి రెండు రోజులు లాగితే అన్నీ తగ్గిపోతాయి. సిమిలర్లీ కడుపు నొప్పి, కడుపు నొప్పికి వస్తే కూడా కొద్దిగా కొన్ని మందులు ఇస్తాం. చాలా మటుకు పేషెంట్స్కి 5-6 రోజు జ్వరం వచ్చిన 5 లేదా 6 రోజున ఒక స్కిన్ ర్యాష్ వస్తుంది. ఎర్రటి చుక్కలు చుక్కలలాగా ర్యాష్ వచ్చి కాస్త ఇచ్చింగ్ కూడా దురద పెడుతుంది. అలా జరిగితే కూడా వాటికి కూడా మందులు మనం పెట్టుకోగలం. సో ముఖ్యంగా ప్రాబ్లమ్ని బట్టి మనం మందులు వాడడమే తప్ప డెంగ్యూ ఫీవర్లో స్పెసిఫిక్గా మందు అన్నది ఏది అవైలబుల్ లేదు. ఓకే, ఇంకొకటి ప్లేట్లెట్స్ తగ్గుతాయి. కరెక్టే, ఫస్ట్ 5 రోజులు డెంగ్యూ ఫీవర్లో ఏమవుతుందంటే జ్వరం, బాడీ పెయిన్స్, హెడ్ఏక్, తలనొప్పి, ఒళ్ళు నొప్పి ఇవన్నీ ఉంటాయి, జబ్బు లక్షణాలు ఇవన్నీ. 5-6 రోజులు వచ్చేసరికి చాలా మటుకు పేషెంట్స్లో జ్వరం తగ్గిపోతుంది. దాని తర్వాత ప్లేట్లెట్స్ అన్నవి బ్లడ్లో తగ్గడం మొదలెడతాయి. ఎందుకంటే ఈ టైంలో వైరస్ మన బాడీలో బాగా మల్టిప్లై అయిన తర్వాత వైరస్ కొన్ని యాంటీబాడీస్ని మన బాడీలో స్టిమ్యులేట్ చేస్తాయి. ఆ యాంటీబాడీస్ వెళ్ళేసి ప్లేట్లెట్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్లో మనం చూసుకుంటే సిమిలర్ సేమ్ ప్రాసెస్ అవుతుంది, కానీ అక్కడ ప్లేట్లెట్స్ డ్యామేజ్ అవ్వడం కన్నా అవే యాంటీబాడీస్ వెళ్ళి లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తాయి, న్యూమోనియా అవుతుంది, ఆక్సిజన్ తగ్గిపోతుంది, లంగ్స్ ఫెయిల్ అవ్వడం మొదలెడతాయి. అది కోవిడ్లో. డెంగ్యూలో సిమిలర్ ప్రాసెస్, కాకపోతే ప్లేట్లెట్స్ డ్యామేజ్ అవుతాయి. ఇవి యూజువలీ 4-5 జ్వరం వచ్చిన 4-5 రోజుల తర్వాత జరుగుతూ ఉంటుంది. కొద్ది రోజులు మనం ఓపిక పెడితే ప్లేట్లెట్స్ తగ్గినట్టే తగ్గి మళ్ళీ బాగా రికవర్ అవుతాయి. అది రోజు ఎందుకు అవుతుంది అంటే ఈ యాంటీబాడీస్ అన్నీ ఏవైతే మన బాడీలో తయారయ్యాయో అవి నెమ్మదిగా అవి అయిపోతుంది అనమాట, దాని శక్తి తగ్గిపోతుంది. అప్పుడు ప్లేట్లెట్స్ డ్యామేజ్ అవ్వడం అన్నది ఆగిపోతుంటుంది. మన ఓన్ ప్లేట్లెట్స్ రోజు తయారవుతాయి, బోన్ మారో నుంచి రోజు మన ప్లేట్లెట్స్ తయారవుతాయి. సో అవి మళ్ళీ మనకి అందుబాటులోకి వచ్చేస్తాయి. అప్పుడు మన ప్లేట్లెట్ కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది, పేషెంట్ రికవర్ అయిపోతారు. కొంతమందిలో ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోవచ్చు, ఒక 20,000-10,000 కన్నా కిందికి వెళ్ళిపోవచ్చు. అలా జరిగినప్పుడు బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ముక్కులో నుంచి కానీ, నోట్లో మనం బ్రష్ చేసుకునేటప్పుడు గమ్స్ నుంచి, నోట్ పన్నుల నుంచి మనకు బ్లీడింగ్ అవ్వచ్చు, మోషన్లో బ్లడ్ పోవచ్చు, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. మరియు రేర్ కేసెస్లో ఎప్పుడో ఒకసారి బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడం అలా చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. అలాంటివి ప్రివెంట్ చేయడానికి మనం ఇంత 20,000-10,000 కన్నా ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కిస్తాం. అది జనరల్లీ హాస్పిటల్లో జరుగుతాయి. సో ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ అంటాం, ప్లేట్లెట్స్ ఎక్కిస్తాం. మన ప్లేట్లెట్స్ ఎక్కించాక కూడా ఆ ప్లేట్లెట్స్ కూడా డ్యామేజ్ అయిపోవచ్చు యాంటీబాడీస్ వల్ల. కానీ కొద్దిగా సమయం దొరికిన తర్వాత మనకి ఆ యాంటీబాడీస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి, అండ్ మన ఓన్ ప్లేట్లెట్స్ పెరుగుతూ పోతుంటాయి. ఇది జరిగినప్పుడు మనం డెంగ్యూ ఫీవర్ నుంచి మెల్లగా కోరుకుంటాం. చాలా మటుకు పేషెంట్స్కి ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అయ్యాక కూడా బాగా వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ సహజమైందే, అది జబ్బు లక్షణమే. కాబట్టి ఒక వారం వరకు కాస్త మంచి ఆహారం తీసుకుంటూ, లిక్విడ్స్, ఫ్లూయిడ్స్ అన్ని బాగా తీసుకుంటూ కాస్త రెస్ట్ తీసుకుంటే తొందరగా బాగా రికవర్ అయిపోతారు. ఓకే, సో డెంగ్యూ ఫీవర్ గురించి ఇవి లక్షణాలు. సో జ్వరం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 5 రోజుల్లో జరిగేదాన్ని వైరిమిక్ ఫేజ్ అంటాము, వేర్ జ్వరము, బాడీ పెయిన్స్ వీటితో బాధపడుతుంటారు పేషెంట్. దాని తర్వాత 5th-6th డే తర్వాత పేషెంట్ బాగా సింప్టమ్స్ అనేది తగ్గిపోయి మంచిగా ఫీల్ అవుతుంటారు. కానీ ఆ సమయంలోనే ఒక 3-4 రోజుల వరకు ఈ ప్లేట్లెట్స్ తగ్గడం అన్నది పెరగడం అనేది జరుగుతుంటుంది. సో టోటల్గా
చూసి మనము డెంగ్యూ ఫీవర్ డ్యూరేషన్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే డే 8 వరకు యూజువల్లీ రికవర్ అవుతూ ఉంటుంది. అట్ ది మోస్ట్ డే 10 వరకు టైం పట్టవచ్చు అంతే. అక్కడి తర్వాత చాలా మటుకు పేషెంట్స్ రికవర్ అయిపోతారు. సో కాంప్లికేషన్స్ అంటారా చాలా రేర్ కానీ జరిగే అవకాశం ఉంటుంది. అందుకే డెంగ్యూ ఫీవర్ని అంతగా ఈజీగా నిర్లక్ష్యం చేయకుండా ఉండాలని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఏ పేషెంట్లో కాంప్లికేషన్స్ వస్తాయి, ఏ పేషెంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది చెప్పడం చాలా కష్టం. వాటికి మనకు వార్నింగ్ సైన్స్ కూడా కొన్నిసార్లు ఉంటాయి, చాలా మటుకు వార్నింగ్ సైన్స్ కూడా ఉండవు. కాబట్టి డయాగ్నోసిస్ చేయడము, టైంకి డయాగ్నోసిస్ చేయడము, కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడము, అనవసరమైన మందులు వాడకపోవడము. ఈ కొంతమంది ఏమో చెప్తుంటారు, ఇది తీసుకోండి అది తీసుకోండి, పపాయా లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అవి ఇవి చెప్తుంటారు, కానీ వాటికి ఎంతవరకు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నదన్నది మనకు డౌటే. కాబట్టి ఈ వీడియోలో నేను ఈరోజు చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడి ఉంటాయని నేను ఆశిస్తున్నాను. సెలవు. థ్యాంక్ యూ.